అప్పుడు చిన్న సైజు నేరగాడు కానీ తర్వాత తర్వాత వందల కోట్ల రూపాయల నేర సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగాడు చందనం స్మగ్లర్ గంగిరెడ్డి. ఇప్పుడు మారిషస్ లో పట్టుబడ్డాక అతని నేర చరిత్రలో ఒక్కో ఎపిసోడ్ బయటకు వస్తోంది. అయితే గంగులు వెనుక ఉండి చక్రం తిప్పింది మాత్రం ఓ లేడీ కిలాడి. ఇంతకీ ఆమె ఎవరు? ఎర్రచందనం స్మగ్లర్ గానే ఇటీవల కాలం వరకు చాలా మందికి తెలిసిన గంగిరెడ్డికి బోలెడంత నేర చరిత్ర ఉంది. జస్ట్ 10th పాస్ అయిన గంగిరెడ్డి ఆర్థిక నేరాల్లో మాత్రం పిహెచ్డి చేసినంత తెలివి సంపాదించాడు. 1980 నుంచే గంగిరెడ్డి నేర చరిత్ర మొదలైంది. కడప జిల్లా మల్లంవారిపల్లిలో పుట్టిన రెడ్డి చిన్నతనం నుంచే అల్లరి చిల్లరగా తిరిగేవాడని అతని గురించి తెలిసిన వారు చెప్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి సొంత ఊళ్ళోనే చెప్పుదెబ్బలు తిన్న చరిత్ర గంగిరెడ్డికుంది. యువకుడిగా ఉన్నప్పుడు నక్సలిజానికి ఆకర్షితుడై అన్నలతో కలిసి కొన్నాళ్లు అడవుల్లో తిరిగాడు. ఆ తర్వాత మళ్లీ జనజీవితంలోకి వచ్చి నేర చరిత్రను కొనసాగించాడు. 1987లో రంగంపల్లి గ్రామంలో బాంబులు విసిరిన కేసులో అతడు నిందితుడు. 89 జనరల్ ఎన్నికల సమయంలో కూడా ఓ యువకుడిపై దాడి చేసి అతని కాలు విరగ్గొట్టి కేసులో ఇరుక్కున్నాడు. కడప జిల్లా వాతలూరులో అంబటి మురళీమోహన్ రెడ్డి అనే యువకుడి కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడు. మొట్టమొదట ఆ విలేజ్లో ఆడపిల్ల చేపట్టుకోవడం, రౌడీగా మారడం, ఆ కేసులో కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి నక్సలైట్లకి వెళ్ళిపోవడం, ఆ నక్సలైట్లతో పాటు 2 సంవత్సరాలు ఉండడం, తర్వాత మళ్ళీ రావడం, తర్వాత నాటుసార వ్యాపారం చేయడం, నాటుసార నుంచి నా బాంబుల నుంచి ఫైర్ఆర్మ్స్, తర్వాత ఫ్యాక్షన్స్ తర్వాత ఇంకా ఎన్నిటికైనా ఇదే బాగుంది రెక్సెంటర్స్ని యూత్లోకి దిగడం, దీంతో పాటు కొంతమంది నిందించడం, అందరూ కూడా ఒక్కొక్కళ్ళు మినిమం 50 నుంచి 100 కోట్లు సంపాదించుకుని అడవుల్ని దోపిడీ చేయడం, అలాగే ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్. తన నేర సామ్రాజ్యాన్ని ఒక రాయలసీమకే పరిమితం చేయకుండా హైదరాబాద్కు కూడా విస్తరింపజేశాడు గంగిరెడ్డి. 1994లో తన ప్రత్యర్థి సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు హైదరాబాద్ మహావీర్ ఆసుపత్రి సమీపంలో బాంబులు విసిరినట్లు కూడా అతనిపై ఆరోపణలున్నాయి. అంతేకాదు, జైల్లో ఉండి కూడా సుబ్బారెడ్డిని చంపేందుకు పథకం రచించాడన్న అభియోగం కూడా గంగిరెడ్డిపై ఉంది. ఇక తన దందాలతో గంగిరెడ్డి 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఆయనకు విలువైన ఆస్తులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలతో సహా వీటిని బయటపెడుతున్నారు పోలీసులు. తిరుపతిలోని హదీరాంజీ మఠం భూములను కబ్జా చేసి ఎకరం స్థలంలో బ్రహ్మాండమైన ఇంటిని కూడా నిర్మించుకున్నాడు గంగిరెడ్డి. వాళ్ళ ఆస్తుల గురించి కూడా మేము సమాచారం సేకరిస్తున్నాము. ఒక్కొక్కరికి కనీసం 50 కోట్ల దాకా ఉన్నాయి గంగిరెడ్డి యొక్క అంశాల గురించి. అలాగే వీళ్ళకి సపోర్ట్, ముఖ్యంగా వీళ్ళు కొంతమంది అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేయడం, లేకపోతే కొంతమంది యొక్క నాయకులు కానీ వీళ్ళు కానీ అన్ని రకాలమైన సపోర్ట్లు తీసుకుని వీళ్ళు ఎంకరేజ్ చేసిన ఆతిరామ్ మఠంలో ఇన్ని ఎకరాలు 50 ఎకరాలు అంటే సుమారు 200 కోట్ల రూపాయలు లో ఎంక్రోచ్మెంట్ జరిగితే మరి వాళ్ళందరికీ అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ లోకల్ కూడా వాళ్ళు వాటర్ సదుపాయం చేశారు. భార్య మాళవికతో పాటు 3 కొడుకులున్న గంగిరెడ్డి మారిషస్ లో ఓ మహిళతో సహజీవనం మొదలెట్టినట్లు తేలింది. ఎర్రచందనం కేసులో పోలీసులు వెంటాడుతుండటంతో 4 నెలల కిందట బెయిల్పై విడుదలైన గంగిరెడ్డి హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో వెంటనే విదేశాలకు చెక్కేశాడు. గల్ఫ్ దేశాల్లో కొన్నాళ్లు గడిపిన గంగిరెడ్డి అక్కడి నుంచి మారిషస్ చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం తన దగ్గర బంధువైన ఓ మహిళతో కలిసి ఉన్నట్లు తెలిసింది. ఆమె బ్యాంక్ అకౌంట్ల ద్వారానే డబ్బు అవసరాలు తీర్చుకున్న గంగిరెడ్డి తన సొమ్మును ఆమె అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసి ఎవరికి అనుమానం రాకుండా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ మహిళే కోర్టులో గంగిరెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంలో ఆమె కోర్టులో హడావుడి సృష్టించడంతో ఏపీ నుంచి అక్కడికి వెళ్లిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు ఆ మహిళ ఎవరు, గంగిరెడ్డికి ఏమవుతుంది, మారిషస్ లో ఎందుకుంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటన్న అంశంపై పోలీసులు కూపీలవుతున్నారు.